हेलो गुड इवनिंग स्टूडेंट्स दिस इज सी आदित्य किरण सो ई लेक्चर लो नेनु मीकु रेशियो अनालिसिस एक्सप्लेन चेस्तानम्मा सो मोस्ट ऑफ द स्टूडेंट्स रेशियो अनालिसिस नी कंफ्यूज अवुतुन्नारु ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సో ఆ చాప్టర్ టైటిల్ ని కరెక్ట్ గా ఆలోచించట్లేదు ద చాప్టర్ టైటిల్ ఏంటంటే రేషియో అనాలసిస్ నాట్ రేషియో కంపిటీషన్ ద చాప్టర్ టైటిల్ చాలా క్లియర్ గా ఉంది సిఏ ఇంటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చాప్టర్ టైటిల్ క్లియర్ గా ఉంది ఆ చాప్టర్ టైటిల్ ఏంటంటే రేషియో అనాలసిస్ నాట్ రేషియో కంపిటీషన్ సో కాబట్టి ఫార్ములాస్ బై హార్ట్ చేసి రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడంతోనే మన జాబ్ ఎండ్ అయిపోలేదు ఆ రేషియోస్ ని మనం అర్థం చేసుకోగలగాలి వి నీడ్ టు అండర్స్టాండ్ ద రేషియోస్ Because our task is analyzing the ratios, not computing the ratios. Our task is analyzing the ratios, not computing the ratios. Therefore, don't restrict yourself to just computing the ratios. Extend your knowledge to analyze the ratios. In this lecture, lo nenu meeku return on equity gurinchi explain chestanu. So in this lecture, I'll explain something called as return on equity DuPont analysis. So my way of teaching. నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే అసలు ఫార్ములాస్ యూజ్ చేయకుండా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను లాజిక్ యూజ్ చేసి ఫార్ములాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ప్రాబ్లమ్ ఆన్సర్ వచ్చిన తర్వాత రివర్స్ లో ఆన్సర్ ని మళ్ళీ మీరు ఫార్ములాతో క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఫార్ములాస్ తో క్రాస్ చెక్ చేసుకోండి వైల్ సాల్వింగ్ ద ఆన్సర్ ఐ విల్ నాట్ యూస్ ద ఫార్ములాస్ ఓకే వైల్ కంప్యూటింగ్ ద ఆన్సర్ ఐ విల్ నాట్ యూస్ ద ఫార్ములాస్ ఐ విల్ కంప్యూట్ ద ఆన్సర్ విత్ ప్యూర్లీ లాజికల్ బేసిస్ ఆఫ్టర్ కంప్యూటింగ్ ద ఆన్సర్ యూ కెన్ క్రాస్ చెక్ విత్ ద ఫార్ములా యూ కెన్ క్రాస్ చెక్ విత్ ద ఫార్ములా ఓకే రైట్ సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ డ్యూపంట్ అనాలిసిస్ చూడండి నేను ఫార్ములా లేకుండా నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను లాజికల్ గా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను ఆ బిజినెస్ లాజిక్ ఏంటన్నది సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ కంపేర్ విత్ ద ఫార్ములాస్ రైట్ సో ఒక షేర్ హోల్డర్స్ కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అన్నది త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా ఒక కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ బిజినెస్ ఎంటిటీలో ఉన్న ఓనర్స్ కి ప్రాఫిట్స్ రావాలి అంటే త్రీ స్టెప్స్ పాస్ అవ్వాలి సో దే హ్యావ్ టు పాస్ త్రీ టెస్ట్ ఒక షేర్ హోల్డర్స్ కి ఒక కంపెనీలో బిజినెస్ కి బిజినెస్ ఓనర్స్ కి ప్రాఫిట్స్ రావాలంటే దే హావ్ టు పాస్ త్రీ టెస్ట్ వాళ్ళ త్రీ టెస్ట్ పాస్ అవ్వాల్సి వస్తుంది రైట్ ఐ విల్ షో యూ ఆల్ ద త్రీ టెస్ట్ సో ఇది బ్యాలెన్స్ షీట్ సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ ఓకే సో ఒక ఓనర్ బిజినెస్ ఓనర్ ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ ఓకే ఒక బిజినెస్ ఓనర్ 500 రూపీస్ ఈక్విటీ చేశాడు ఈ 500 రూపీస్ తో బిజినెస్ రన్ చేయలేదు మోస్ట్ ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ కాంపిటేటివ్ వరల్డ్ ఈ రోజు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో తక్కువ క్యాపిటల్ తో మనం బిజినెస్ రన్ చేయలేము బిజినెస్ రన్ చేయాలంటే ఈ రోజున్న హై కాంపిటీషన్ లో క్యాపిటల్ ఎక్కువ ఉండాలి ఎందుకు క్యాపిటల్ ఎక్కువ ఉండాలంటే మన దగ్గర సఫిషియంట్ ఎక్విప్మెంట్ ఉండాలి సఫిషియంట్ మ్యాన్ పవర్ ఉండాలి అగ్రెసివ్ మార్కెటింగ్ చేయాలి కస్టమర్ కి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి ఇవన్నీ ఉండాలి కస్టమర్ కి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అంతకన్నా ముందు అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేయాలి సో కాబట్టి అన్నిటికీ కస్టమర్ కి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలన్నా అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేయాలన్నా మన దగ్గర సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి హై మ్యాన్ పవర్ ఉండాలి మ్యాన్ పవర్ సఫిషియంట్ గా ఉండాలి టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఉండాలి అది సో అబౌండెంట్ మ్యాన్ పవర్ ఉండాలి టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఉండాలి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి ఈ మూడు ఉండాలి మంచి ఎక్విప్మెంట్ ఉండాలి మంచి మ్యాన్ పవర్ ఉండాలి ఆ రెండు ఉంటేనే మనం బిజినెస్ తో సక్సెస్ అవ్వగలం సో ఆ రెండు ఉండాలి అంటే మనకున్న తక్కువ క్యాపిటల్ తో మనం బిజినెస్ రన్ చేయలేం సో కాబట్టి ఈ రోజు ఉన్న హైలీ కాంపిటేటివ్ వరల్డ్ లో ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఫస్ట్ మన ఎబిలిటీ ఏంటంటే ఎబిలిటీ టు బారో మనీ మన దగ్గర ఉన్న ఓన్ ఫండ్స్ తోనే మనం బిజినెస్ చేస్తే సరిపోదు సక్సెస్ అవ్వలేము స్కేల్ ఉండాలి కాంపిటేటివ్ వరల్డ్ నిలబడాలంటే సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం బిజినెస్ రన్ చేయలేము సో కాబట్టి ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే ఎబిలిటీ టు బారో మనీ బిజినెస్ రన్ చేయాలి బిజినెస్ ప్రాఫిటబుల్ గా రన్ చేయాలంటే ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే ఎబిలిటీ టు బారో మనీ సో నా దగ్గర 500 రూపీస్ ఉంది సో నేను ఆ 500 రూపీస్ ఈక్విటీకి ఒక డెట్ ఒక 1500 1000 రూపీస్ డెట్ బారో చేశాను అనుకోండి 1000 రూపీస్ డెట్ బారో చేశాను అనుకోండి నా దగ్గర ఈక్విటీ 500 ఉంది 1000 రూపీస్ డెట్ బారో చేశాను మొత్తం నా దగ్గర ఉన్న ఫండ్స్ ఎంత 1500 ఈ 1500 తో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేస్తాను ఈ 1500 తో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేస్తాను అది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి 500 రూపీస్ తోనే నాకు సఫిషియంట్ ఎక్విప్మెంట్ కానీ మ్యాన్ పవర్ కానీ మార్కెటింగ్ కి ఎక్విప్మెంట్ కానీ ఏది రాదు నాకు కాబట్టి ఖచ్చితంగా నేను మనీ బారో చేయాలి దట్ ఈస్ ద పాయింట్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఎక్కువ ఉంటే కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీ అంత ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ సో ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఎక్కువ ఉంటే కంపెనీకి రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ అంత ఉంటుంది సో రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కంపెనీ డిపెండ్స్ అపాన్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఆఫ్ ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ కాబట్టి మన అసెట్స్ ని బేస్ చేసుకునే మనకు రెవెన్యూ వస్తుంది మన అసెట్స్ ఎలా వస్తాయి మనకున్న క్యాపిటల్ బారోడ్ మనీ అంటే ఫస్ట్ టెస్ట్ మనం పాస్ అవ్వాల్సింది ఏంటంటే బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే మనం పాస్ అవ్వాల్సిన ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఆర్ యు ఏబుల్ టు బారో మనీ
మన దగ్గర ఉన్న క్యాపిటలే కాకుండా మనం మనీ బారో చేయగలమా అది ఫస్ట్ పాయింట్ మనీ బారో చేయడమే రిస్క్ ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి మనీ బారో చేయడమే రిస్క్ కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ రిస్క్ తీసుకోవాలి మన దగ్గర ఉన్న ఓన్ క్యాపిటల్ పెట్టడం పెద్ద రిస్క్ కదమ్మా పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుంటాం ఈ రోజు మన దగ్గర ఉన్న 500 పోతే మళ్ళీ సంపాదించుకుంటాం అదే కాదు ఇంపార్టెంట్ పాయింట్ మనం బయట వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ బయట వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ రిస్క్ తో స్టార్ట్ అవుతుంది బాక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఉన్న కాంపిటీటివ్ వరల్డ్ లో తక్కువ క్యాపిటల్ తో మనం బిజినెస్ చేయలేము సఫిషియెంట్ క్యాపిటల్ ఉండాలి మన దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ లేకపోతే ఖచ్చితంగా డెట్ తీసుకోవాలి ఆ డెట్ తీసుకోవడమే రిస్కినెస్ ఫస్ట్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ షేర్ హోల్డర్స్ కి మంచి రిటర్న్ రావాలి బిజినెస్ తో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ అంటే రిస్క్ తీసుకోవాలి ఎలా రిస్క్ తీసుకోవాలి బై బారోయింగ్ మనీ ఇది ఫస్ట్ పాయింట్ సో మనీ బారో చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ వస్తాయి ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర వచ్చిన ఫిక్స్డ్ అసెట్స్ తో మీరు ఎంత సేల్స్ చేయగలరు అనేది ఇంపార్టెంట్ ఓకే మా మీ దగ్గర 500 రూపీస్ ఉన్నాయి దానికి మీరు 1000 రూపీస్ మనీ బారో చేశారు మొత్తం 1500 ఉంది ఆ 1500 తో ఫిక్స్డ్ అసెట్స్ కొన్నారు బానే ఉంది దట్ మీన్స్ యూ హావ్ పాస్డ్ ద ఫస్ట్ టెస్ట్ మీరు ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యారు ఏంటి మీ దగ్గర ఉన్న ఓన్ క్యాపిటలే కాకుండా మీరు బ్యాంకర్స్ ని కన్విన్స్ చేసి లోన్ తీసుకురాగలిగారు అది బ్యాంకర్సే కానీ డిబెంచర్ హోల్డర్స్ కానీ ఎవరైనా కానీ మీరు వేరే వాళ్ళని కన్విన్స్ చేసి మనీ బారో చేయగలిగారు సో దేర్ ఫోర్ యూ పాస్ ద ఫస్ట్ టెస్ట్ ఎస్ సార్ నా దగ్గర ఉన్న 500 కాదు నేను లెండర్స్ ని కన్విన్స్ చేశాను ఐఎమ్ ఏబుల్ టు బారో మనీ ఐ పాస్ ద ఫస్ట్ టెస్ట్ ఎస్ ఫైన్ దేర్ బై ఐ గాట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ నేను ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాను సార్ ఆ ఫస్ట్ టెస్ట్ లో నాకు మంచి ఫిక్స్డ్ అసెట్స్ వచ్చాయి సార్ బానే ఉంది వస్తే ఏం ప్రయోజనం ఐడియల్ గా పెట్టుకోకూడదుగా దాన్ని వర్క్ చేయాలిగా పర్చేజ్ చేసావు ఫిక్స్డ్ అసెట్స్ బాగానే ఉంది మంచి ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసావు ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసావు అది ఐడియల్ గా ఉంచుకుంటే ఏం ప్రయోజనం యూనిట్ టు యూటిలైజ్ దట్ అసెట్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేస్తే సరిపోదు దాన్ని ఐడియల్ గా ఉంచుకోకుండా యూటిలైజ్ చేసుకోవాలి దాని ద్వారా ఎఫిషియెంట్ గా సేల్స్ జనరేట్ చేయగలగాలి అది ఇంపార్టెంట్ సో ఈ ఫిక్స్డ్ అసెట్స్ ని ఎఫిషియెంట్ గా జనరేట్ చేస్తే నాకు సేల్స్ వస్తాయి ఈ సేల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 4500 అనుకుంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను 4500 సేల్స్ చేశాను అంటే 1500 రూపీస్ ఫిక్స్డ్ అసెట్స్ ని నేను 3 టైమ్స్ ఇయర్ లో ప్రొడక్షన్ చేసి 4500 రూపీస్ సేల్స్ చేశాను దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ ఇస్ మై టర్న్ ఓవర్ అంటే ఆ ఫిక్స్డ్ అసెట్స్ నుంచి సేల్స్ వచ్చాయి ఫస్ట్ మనీ బారో చేశాను సఫిషియెంట్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చాయి ఆ ఫిక్స్డ్ అసెట్స్ నుంచి నేను సఫిషియెంట్ సేల్స్ చేయగలిగాను 4500 సేల్స్ చేస్తే మాత్రమే సరిపోదమ్మా ఆ సేల్స్ ని మనం నిలబెట్టుకోగలగాలి అంటే ఇన్కమ్ ఎర్న్ చేస్తే మాత్రమే సరిపోదు ఆ ఇన్కమ్ ని రీటైన్ చేసుకోగలగాలి ఎర్నింగ్ ద ఇన్కమ్ ఇస్ నాట్ సఫిషియెంట్ ఎబిలిటీ టు రీటైన్ ద ఇన్కమ్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అది డబ్బులు సంపాదించడం మాత్రమే సరిపోదు ఆ సంపాదించిన డబ్బుల్ని మిగిలిన రీటైన్ చేసుకోగలగాలి అంటే కాస్ట్ తగ్గించుకోగలగాలి సో కాబట్టి 4500 లో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 450 రూపీస్ రీటైన్ చేసుకోగలిగాను అనుకోండి నెట్ ప్రాఫిట్ అంటే ఈ కాస్ట్ అంతా పోగా ఈ నెట్ ప్రాఫిట్ ఈ కాస్ట్ అంతా పోగా ఆ సేల్స్ లో నుంచి ఈ కాస్ట్ పోగా నెట్ ప్రాఫిట్ ఇది నా థర్డ్ టెస్ట్ సో ఫస్ట్ టెస్ట్ ఏంటి వెదర్ ఐఎమ్ ఏబుల్ టు బారో మనీ ఆర్ నాట్ సో దిస్ ఇస్ టెస్ట్ వన్ అమ్మ ఇది టెస్ట్ వన్ నేను మనీ బారో చేయగలనా లేదా నా దగ్గర ఉన్న ఈక్విటీకి నేను సఫిషియెంట్ అమౌంట్ బారో చేయగలనా లేదా టెస్ట్ వన్ టెస్ట్ టూ ఏంటంటే అసెట్స్ ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోగలనా లేదా టెస్ట్ టూ టెస్ట్ త్రీ ఏంటంటే కాస్ట్ తగ్గించుకోగలనా లేదా కాస్ట్ ఎఫిషియన్సీ దేర్ బై ప్రాఫిట్ ని ఎర్న్ చేయగలనా లేదా టెస్ట్ త్రీ ఇది పాయింట్ ఈ 3 టెస్ట్ పాస్ అవుతే యుల్ గెట్ ద గుడ్ రిటర్న్ ఇప్పుడు చూడండి షేర్ హోల్డర్స్ మనీ ఎంత ఇన్వెస్ట్ చేశారు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు షేర్ హోల్డర్స్ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు దాని మీద వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 450 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 500స్ మీద వాళ్ళకి 450 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే 450 డివైడెడ్ బై 500 రూపీస్ అంటే ఎంత ఆల్మోస్ట్ 90% రిటర్న్ వచ్చింది వాళ్ళకు ఫైవ్ నైన్ 45 కదమ్మా 450 డివైడెడ్ బై 500 ఆల్మోస్ట్ 90% రిటర్న్ వచ్చింది ఇది పాయింట్ అర్థమైందా ఆల్మోస్ట్ 90% రిటర్న్ వచ్చింది చూడండి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనీ ఎంత 500 వాళ్ళకి వచ్చిన రిటర్న్ ఎంత 450 అంటే వాళ్ళు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 450 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే 90 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఓకే చూడండి సో ఇది అనాలిసిస్ ఫస్ట్ మన దగ్గర ఉన్న ఈక్విటీ ఓన్ ఈక్విటీ సరిపోదు మనం మనీ బారో చేయాలి అప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ కొనగలం ఆ ఫిక్స్డ్ అసెట్స్ ని ఐడియల్ గా ఉంచుకోకుండా సేల్స్ జనరేట్ చేయాలి జనరేట్ చేసిన సేల్స్ లో కాస్ట్ తగ్గించుకొని ప్రాఫిట్స్ రిటైన్ చేసుకోగలగాలి ఇది పాయింట్ రైట్ ఇప్పుడు నాకు వచ్చిన 90% నేను ఫార్ములా యూజ్ చేయకుండా కనుక్కున్నాను ఫార్ములా యూజ్ చేయకుండా క్యాల్కులేట్ చేశాను ఇప్పుడు ఇదే 90% మీరు ఫార్ములా అప్లై చేశారనుకోండి డ్యూపాంట్ ఫార్ములాలో సో డ్యూపాంట్ అనాలిసిస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములా అప్లై చేస్తే సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా చేస్తారు డ్యూపాంట్ లో హౌ టు క్యాలిక్యులేట్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ జస్ట్ లుక్ అట్ దిస్ ఓకే సో డ్యూపాంట్ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం
return on equity is equal to return on equity. So due point analysis lo formulas use chestaru, three formulas, but naaku vachina answer e vastundi. Meer formulas use chesina kuda, so return on equity lo first asset multiplier or equity multiplier antaru, equity multiplier antaru, into turnover ratio, asset turnover, asset turnover into net profit margin, net profit margin. Idi formula use chestaru. Nenu ee formula use cheyakunda paina naaku e answer aithe vachindo meeku kuda ade answer vastundi. ఫార్ములా యూస్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఫార్ములా యూస్ చేస్తే మీకు లాజిక్ తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలియదు. మనం ఎంత ఎర్న్ చేసామో తెలుస్తుంది, కానీ మనం ఎర్న్ చేయడానికి రీజన్ ఏంటో తెలియదు. అది ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఈక్విటీ మల్టిప్లైర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఈక్విటీ మల్టిప్లైర్? అసెట్స్ డివైడెడ్ బై ఈక్విటీ. అసెట్స్ డివైడెడ్ బై ఈక్విటీ. ఈక్విటీ మల్టిప్లైర్ అంటే అసెట్స్ డివైడెడ్ బై ఈక్విటీ. అసెట్స్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? టర్న్ ఓవర్ డివైడెడ్ బై అసెట్స్. Turnover divided by assets. Net profit margin ante enti? Net profit divided by turnover. Net profit divided by turnover. Net profit divided by turnover. Idi formula vestaru. Idi formula vestaru usual ga. So ee formula by head chesthe akkada em jarugutundani manaku telledu. Whatever the figure nenu calculate chesina ade figure vastundi. Meer chudandi ee formula use chesthe nenu ade figure vastundi. Okay, next point. So asset by equity. Assets ento nenu man daggara 1500 unnai assets. Equity manam pettina equity anta 500. ఇంటూ టర్న్ ఓవర్ ఎంత వచ్చింది మనకు 4500. మనం పెట్టిన అసెట్స్ ఎంత? 1500. ఇంటూ మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 450 వచ్చింది. మనకు వచ్చిన టర్న్ ఓవర్ ఎంత? 4500. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేస్తే 1500 డివైడ్ బై 500. 1500 డివైడ్ బై 500. 1500 డివైడ్ బై 500 3. 500 ఇంటూ 3 1500. అలాగే 4500 డివైడ్ బై 1500 అది కూడా 3నే. మల్టిప్లైర్ అసెట్ మల్టిప్లైర్ 3 టైమ్స్. నెక్స్ట్ ఇంటూ into 450 divided by 4500 అప్పుడు ఎంత వస్తుంది? 0.1 వస్తుంది, 10%. సో ఇస్ ఈక్వల్ టు చేస్తే 3 × 3 9 into 0.1 is equal to 0.90 is equal to 0.9. ఇదే వచ్చింది కదా. 450 divided by 500 చేస్తున్నా 90% అన్న 0.9 అంతా ఒకటే. సో వాట్ ఎవర్ ఐ గాట్ నాకు వచ్చిన 0.9 మీకు వచ్చింది. సేమ్ ఆన్సర్, సేమ్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ డ్యూపోంట్ అనాలిసిస్ లో, సో వాట్ ద డ్యూపోంట్ అనాలిసిస్, ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడం కాదు, 0.9 క్యాలిక్యులేట్ చేయడం కాదు మన ఆబ్జెక్ట్. ఒక బిజినెస్ లో షేర్ హోల్డర్స్ కి ప్రాఫిట్స్ రావాలి అంటే మనం పాస్ అవ్వాల్సిన 3 టెస్ట్స్ ఏంటి అనేది ఈ ఫార్ములాలు చెప్తున్నారు. అది అనలైజ్ చేయండి, కంప్యూట్ కాదు, అనలైజ్ చేయండి. సో షేర్ హోల్డర్స్ కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పడం కాదు ఇంపార్టెంట్. ఆ ప్రాఫిట్ ఎందువల్ల వచ్చింది, ఏం చేస్తే ప్రాఫిట్ వచ్చింది అది ఇంపార్టెంట్. ఎంత ప్రాఫిట్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేయడం ఇంపార్టెంట్ కాదమ్మా. ఆ ప్రాఫిట్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో టు ఇంప్రూవ్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ టు ద షేర్ హోల్డర్స్. ఓకే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో టు ఇంప్రూవ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, టు ఇంప్రూవ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ టు షేర్ హోల్డర్స్, టు షేర్ హోల్డర్స్. ఓకే, సో వాట్ వీ నీడ్ నెసెసిటీస్ ప్రీ రిక్విజిట్స్ టు ఇంప్రూవ్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ రిటర్న్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఎబిలిటీ టు బారో అడిక్వేట్ మనీ. ఎబిలిటీ టు బారో అడిక్వేట్ మనీ. సో ఎందుకు సార్ మనీ బారో చేయాలి? సో దట్ సఫిషియంట్ ఫిక్స్డ్ అసెట్స్ కెన్ బి పర్చేజ్డ్. సో దట్ రిక్వైర్డ్ ఫిక్స్డ్ అసెట్స్ కెన్ బి పర్చేజ్డ్. సో దట్ రిక్వైర్డ్ ఫిక్స్డ్ అసెట్స్ కెన్ బి పర్చేజ్డ్. ఫిక్స్డ్ అసెట్స్ కెన్ బి పర్చేజ్డ్. ఇది ఫస్ట్ పాయింట్, ఎబిలిటీ టు బారో మనీ. నెక్స్ట్ ఎబిలిటీ టు యూటిలైజ్ ద ఫిక్స్డ్ అసెట్స్. ability to utilize the fixed assets efficiently, fixed assets efficiently, rather than keeping it idle, rather than keeping the asset, rather than keeping the assets idle, rather than keeping the assets idle. So assets ni purchase cheyagal, assets ni fixed assets purchase chesthe maatrame saripodu. Purchase chesina fixed assets idle ga unchukokunda utilize cheyagalagal, adi second test manam pass avvalsindi. Okay, so first test enti? Mana daggara unna capital tho ee competitive world lo manam business cheyalam, kachithanga ability to borrow money undali. తర్వాత మనీ బారో చేసి సఫిషియంట్ ఫిక్స్డ్ అసెట్స్ వస్తే దాన్ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. సఫిషియంట్ ఫిక్స్డ్ అసెట్స్ ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవాలి, ఐడిల్ గా ఉంచుకోకుండా. ఓకే, సో దిస్ ఈస్ టు జనరేట్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ సేల్స్. దిస్ ఈస్ టు జనరేట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సేల్స్. దిస్ ఈస్ టు జనరేట్ గుడ్ అమౌంట్ ఆఫ్ సేల్స్. దీనివల్ల మనకు సేల్స్ అమౌంట్ వస్తాయి. సో ఎబిలిటీ టు సేవ్ కాస్ట్, ఎబిలిటీ టు సేవ్ కాస్ట్ దేర్ బై సో దట్ ప్రాఫిట్స్ కెన్ బి రీటైన్డ్. ప్రాఫిట్స్ కెన్ బి రీటైన్డ్. ప్రాఫిట్స్ కెన్ బి రిటైన్డ్. అది సో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేయగలగాలి, చేస్తే సరిపోదు. పర్చేస్ చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ ని ఐడియల్ గా ఉంచకుండా ఎఫిషియెంట్ గా యూస్ చేసుకోవాలి, అప్పుడు రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వచ్చిన తర్వాత ఆ రెవెన్యూని కాస్ట్ ఎఫిషియన్సీ ఉండాలి. అంటే ఫస్ట్ మనకు లివరేజ్ రావాలి, లివరేజ్ రావాలి, తర్వాత ఎఫిషియన్సీ రావాలి.
అసెట్స్ ని ఐడియల్ గా యూటిలైజ్ చేసుకోకుండా ఎఫిషియన్సీ రావాలి. తర్వాత కాస్ట్ సేవింగ్, ప్రాఫిట్స్ ని రిటైన్ చేయగలగాలి. ఈ త్రీ క్యాపబిలిటీస్ ఉంటే మీకు బిజినెస్ లో షేర్ కి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, ఒక బిజినెస్ టు బిజినెస్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఈ పాయింట్ లో వస్తుంది. అయితే ఇక్కడ ఈ త్రీ కాన్సెప్ట్స్ లో, ఈ త్రీ కాన్సెప్ట్స్ లో ఏంటంటే ఈ ఎబిలిటీ టు బారో మనీ అనేది రిస్క్ ఎక్కువ. ఎక్కువ మనీ బారో చేసే కొద్ది రిస్క్ ఎక్కువ వస్తుంది, అది డేంజరస్ పాయింట్. అంటే ఈ త్రీ పాయింట్స్ మీకుంటే ఖచ్చితంగా గుడ్ ప్రాఫిట్స్ వస్తాయమ్మా. ఒకవేళ త్రీ పాయింట్స్ లేకపోయినా ఏదో ఒక పాయింట్ ఉన్నా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ రావడానికి ఈ త్రీ పాయింట్స్ లో మీకు ఏది, ఏ పాయింట్ సాటిస్ఫై, ఏ పాయింట్ పాసిబుల్ అవుతే ఆ పాయింట్ ట్రై చేయండి. మూడు ట్రై చేసారా వెల్ అండ్ గుడ్, అబ్ నార్మల్ రిటర్న్స్ వస్తాయి. మూడు ట్రై చేసి మూడు సక్సెస్ అయ్యారా వెల్ అండ్ గుడ్, అబ్ నార్మల్ రిటర్న్స్ వస్తాయి. లేదు సార్ ఆ మూడిట్లో ఏదో ఒకటి చేస్తే సరే గుడ్ రిటర్న్స్ వస్తాయి, అర్థమైందా? కాబట్టి ఈ త్రీ పాయింట్స్ లో మనకు ఏదైతే ఫీజబులో దానికి స్టిక్ ఆన్ అవుతాం. ఈ త్రీ పాయింట్స్ లో మనకు ఫీజబుల్ అయిన దానికి స్టిక్ ఆన్ అవుతాం. కాబట్టి లేదు సార్ మనీ బారో చేయడం నాకు రిస్క్ ఎక్కువ సార్, నేను మనీ బారో చేస్తే మళ్ళీ అప్పులు కట్టలేను అనుకో, ఓకే వదిలేసండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా, థర్డ్ పాయింట్ కూడా డిఫికల్టీ. సార్ నాకు సేల్స్ చేయగలిగాను కానీ కాస్ట్ నా చేతిలో లేదు సార్, మా ఎంప్లాయీస్ కి నేను ఇచ్చిన సాలరీ, నాకు నచ్చిన సాలరీ ఇస్తే వాళ్ళు వర్క్ చేయరు. సప్లైస్ కి నేను ఇచ్చిన మనీ, నా దగ్గర ఉన్న మనీ పే చేస్తే వాళ్ళు గూడ్స్ నాకు సేల్ చేయరు. వాళ్ళు అడిగిన మనీ ఇవ్వాలి, గవర్నమెంట్ కి ట్యాక్సెస్ కట్టాలి, కాబట్టి కాస్ట్ సేవింగ్ కూడా నా చేతిలో లేదు సార్. కాబట్టి మోస్ట్ గోల్డెన్ పాయింట్ ఏంటంటే ఇది, రిస్క్ లేకుండా ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే మోస్ట్ గోల్డెన్ పాయింట్ ఏంటమ్మా, ఉన్న వాటిని వేస్ట్ చేయకోకుండా ఐడియల్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అది సమ్మరీ, అర్థమైందా? సో కాబట్టి రేషియో కంప్యూట్ చేయడం కాదమ్మా మన ఆబ్జెక్ట్. యాజ్ అన్ ఇంటెలెక్చువల్ గా, అనలిస్ట్ గా మీరు ఏం చేయాలి అంటే ఏది నేను చేయగలను, ఈ త్రీ పాయింట్స్ లో ఏది చేస్తే నాకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మూడు చేస్తే ఇంకా మంచిది మరీ మంచి ప్రాఫిట్స్ వస్తాయి, కానీ మూడిట్లో ఏది నాకు ఫీజబుల్ రిస్క్ లేకుండా ఉంటే సెకండ్ పాయింట్ ఫీజబుల్. ఫస్ట్ పాయింట్ మనీ బారో చేయడం రిస్క్ ఎక్కువ, ఆబ్వియస్లీ మీకు ప్రాఫిట్స్ రాకపోతే వాళ్ళకి కట్టలేరు కాబట్టి నేను మనీ బారో చేయను సార్, ఓకే వెల్ అండ్ గుడ్. థర్డ్ పాయింట్ కాస్ట్ నా చేతిలో లేదు సార్, ఖచ్చితంగా నేను సప్లయర్ కి మనీ, వాళ్ళు అడిగిన ప్రైస్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ కి నేను అడిగి వాళ్ళు అడిగిన సాలరీ ఇవ్వాలి, కాబట్టి తక్కువ సాలరీ ఇవ్వాలండి, కాస్ట్ సేవ్ చేసుకోలేను సార్. కాబట్టి మీరు ఏం చేయగలరు అంటే వాట్ ఈస్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్, డోంట్ బారో మనీ, ఓకే సార్, సో పే వాట్ ఎవర్ ద అమౌంట్ రిక్వైర్డ్ బై ద ఎంప్లాయీస్ ఆర్ సప్లయర్స్, బట్ స్టిల్ యుల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ వెన్ వాట్ ఎవర్ ద ఫిక్స్డ్ అసెట్స్ అవైలబుల్ విత్ యూ, రాదర్ దాన్ కీపింగ్ ఇట్ ఐడియల్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు జనరేట్ ప్రాఫిట్స్ విత్ దట్. యాజ్ సింపుల్ యాజ్ దట్, దిస్ ఇస్ ద స్టోరీ. సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ ఎర్నింగ్ గుడ్ ప్రాఫిట్స్ అంటే మన దగ్గర ఉన్న వాటిని వేస్ట్ చేయకోకుండా ఎఫిషియెంట్ గా వాడుకుంటే రిస్క్ లేకుండా రీజనబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. హై ప్రాఫిట్స్ రాకపోయినా, వెరీ హై ప్రాఫిట్స్, అబ్నార్మల్ ప్రాఫిట్స్ రాకపోయినా, నార్మల్ ప్రాఫిట్స్ రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా ప్రాఫిట్స్ రాగలిగింది, మన చేతిలో ఉండగలిగింది, మన చేతిలో మనం చేయగలిగింది, దిస్ ఇస్ ద గోల్డెన్ పాయింట్. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలమ్మ రేషియో అనాలిసిస్ లో, డ్యూయో పాయింట్ అనాలిసిస్ చేసినప్పుడు ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ త్రీ ఫార్ములాస్ బై హ్యాడ్ చేసి ఆన్సర్ ని క్యాలిక్యులేట్ చేయొద్దు, ఈ త్రీ ఫార్ములాస్ బై హ్యాడ్ చేసి ఆన్సర్ ని క్యాలిక్యులేట్ చేయొద్దు. దాన్ని అనలైజ్ చేసుకోండి, ఆ రేషియోస్ ఎలా వచ్చాయి, ఏంటి ప్రాసెస్, ఎలా ఫ్లో అవుతుంది. మన దగ్గర ఉన్న ఈక్విటీకి మనీ బారో చేస్తే, మన దగ్గర ఉన్న ఈక్విటీకి మనీ బారో చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ వస్తాయి, ఆ ఫిక్స్డ్ అసెట్స్ నుంచి సేల్స్ వస్తాయి, సేల్స్ నుంచి కాస్ట్ సేవ్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ వస్తుంది. అదే దాన్ని మీరు ఫార్ములాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. సో ఇన్ సబ్సిక్వెంట్ లెక్చర్స్ లో రేషియో అనాలిసిస్ లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేద్దామా. థ్యాంక్ యూ.